మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన నల్ల త్రాచు 12వ భాగం. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీ కుడి చేయి సరిగ్గా కదలటం లేదు. పక్షవాతం వచ్చి తగ్గినట్టు బలహీనంగా ఉంది. అతని భుజం మీద చూపుడు వేలితో అదుముతూ అన్నాడు గంగారాం. లావుపాటి చెట్టు కొమ్మతో బలంగా కొట్టినట్టు విపరీతమైన బాధతో విలవిల్లాడిపోయాడా మనిషి. రంగపూర్ రైల్ దగ్గర ముసలి పోలీసు ఆఫీసర్ కొట్టాడు. ఇప్పుడిప్పుడే నొప్పి సర్దుకుంటోంది. కళ్లల్లో ప్రత్యక్షమైన నీటిని షడ్భుజానికి అద్దుకుంటూ గద్గద కంఠంతో చెప్పాడు. ఏమో అనుకున్నాను గాని ఆ ముసలోడు సామాన్యుడు కాదు గురు, దారుణమైన దెబ్బలు కొట్టగలడు. షాడో కేసి చూస్తూ అన్నాడు గంగారాం. అమ్మాయిలను ఎత్తుకుపోతున్న వాళ్ళు ఎవరో అది కూడా అడిగే. అంతకుముందు అతను కూర్చున్న బండమీదే కూర్చొని ఇంకో బీడీని వెలిగించుకుంటూ చెప్పాడు షాడో. అయ్యా అర్జెంటు అంటూ ఎడమచేయి చిటికిన వేలిని పైకెత్తి చూపించాడా మనిషి. చిన్నగా నవ్వి తల ఊపాడు గంగారాం. చెంపమీద పడిన ఒక్క దెబ్బకే వీడి పొట్ట కండరాలు బలహీనపడిపోయినట్లున్నాయి కామెంట్ చేశాడు. తూలుకుంటూ పైకి లేచి 6 అడుగుల దూరంలో ఉన్న ఒక ముళ్ల పొద దగ్గర ఆగాడా మనిషి. ఆగినవాడు మళ్లీ వెనక్కి రాలేదు. ఉన్నట్లుండి పరుగందుకుని చూస్తూ చూస్తూ ఉండగానే దూరంగా వెళ్లిపోయాడు. ఆగరా ఆగరా అని అరుస్తూ అతన్ని వెంబడించబోయిన గంగారాంని 3 అడుగు వేయకముందే ఆపేశాడు షాడో. మనం పరాయి వాళ్లం, వాడు ఆ ఏరియాకి చెందినవాడు. కచ్చగట్టి మన గురించి టామ్ టామ్ చేస్తే లేనిపోని చిక్కులు. మనకి ఇక్కడి పోలీసులకి అసలే చుక్కెదురు అని విసుగ్గా అన్నాడు గంగారాం. ఏదో ఒక సమయంలో మనం ఎవరిమో ఎవరికో ఒకరికి తెలిసిపోతుంది. రహస్యంగా పనిచేయటం కుదిరే పని కాదుగాని వాడిని గురించి ఆలోచించటం మానే. బీడీని కింద పడేసి నలుపుతూ చెప్పాడు షాడో. చీకటి పడేలోపు ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోవాలి, పద పద అంటూ ముందుకు అడుగు వేశాడు. పోలీస్ స్టేషన్ మీదకి విసిరిన నాటుబాంబుల ప్రేలుడులో గాయపడిన ఇన్స్పెక్టర్ని అంబాసిడర్లోకి ఎక్కించారు కులకర్ణి. మంటల వేడిమికి ఒళ్ళు కందిపోయిన పుత్లీబాయిని కూడా అందులో కూర్చోబెట్టారు. తను వారి పక్కనే కూర్చొని సిగారు వెలిగించుకున్నారు. ఇప్పుడు చెప్పండి, చిన్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టవద్దు అన్నారు భాంజీసార్తో. డ్రైవర్ పక్కనే కూర్చొని గుండెల నిండా గాలిని పీల్చుకున్నాడు భాంజీ. ఢిల్లీ యూనివర్సిటీలో డాక్టర్ చదువు చదివి అంతకుముందు 1 వారం క్రితమే సుల్తాన్పూర్ వచ్చిందట అతని కుమార్తె. సరిహద్దుల దగ్గరికి పోవద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను సార్, ముండి ఘటం వినిపించుకోలేదు. మా జుబీర్ని జుబేదాని వెంటబెట్టుకుని ఈవినింగ్ వాక్కి వెళ్ళింది అన్నాడు. అరమూసిన కనులతో సిగార్ పొగను గుప్పు గుప్పున విండోలో నుంచి బయటికి వదులుతూ వింటున్న కులకర్ణి గారికి వెంటనే వచ్చింది డౌట్. వాళ్ళెవరు అడిగారు. జుబీర్ అంటే మేము తయారు చేస్తున్న ఒంటెల బ్రీడుల్లోకెల్లా మహా పవర్ఫుల్ ఒంటే, పిచ్చి బలం, మహాకోపం. జుబేదా దాని జోడి. అవి రెండూ నా బిడ్డంటే విపరీతమైన ఆపేక్ష చూపిస్తాయి. తను ఎక్కడికి పోతే అక్కడికి కుక్క పిల్లల మాదిరి వెళ్ళిపోతాయి. తన మీదికి దూసుకువచ్చిన నల్లమచ్చలు ఒంటె కనుల ముందు మెదిలి ఒళ్ళు జలధరించినంత పనైంది కులకర్ణి గారికి. మీ ఒంటెలు పక్కన ఉంటే పెద్ద పులుల దగ్గర ఉన్నట్టే, ప్రాబ్లం ఎక్కడ్నుంచి వచ్చింది అని అడిగారాయన. సరిహద్దు అవతల నుంచే వచ్చింది. జుబీర్ జుబేదాతో సహా మాయమైపోయింది నా బిడ్డ. ప్రాణాలకు తెగించి 10 మైళ్ళు సరిహద్దు అవతలికి పోయి మరీ వెతికించా, కనిపించలేదు. గద్గదమైపోయింది భాంజీసాబ్ కంఠం. జలజలా బుగ్గల మీదకి వచ్చేశాయి కన్నీళ్లు. తను ఊహించినట్టు అతను తయారు చేస్తున్న ఒంటెల్ని నాశనం చేయటం కోసం ప్రయత్నాలు మొదలు కాలేదని అర్థమైంది కులకర్ణి గారికి. అతని కూతురు ఒక్కతే అపహరించబడలేదు, ఇంకా అనేక మంది మాయమైపోయారు. ఎవరికీ అంతుబట్టని ఏదో పథకం అమలు చేయబడుతోంది సరిహద్దుకు అవతలి పక్కన. అదేమిటో వెంటనే ఆకళింపు చేసుకుంటే తప్ప ఆగిపోదు ఆందోళన. నా బిడ్డ క్షేమంగా తిరిగి రావటానికి అవకాశాలు ఉన్నాయంటారా కులకర్ణి సాబ్ అని తడి కనులను తుడుచుకుంటూ అడిగాడు భాంజీ. పక్కనే ఉన్న పుత్లీబాయి కనుల్లో కూడా అదే ప్రశ్న కదులుతూ ఉండటం కనిపించేసరికి సిగార్ని విండోలో నుంచి అవతలికి విసిరేయబోతూ ఉలిక్కిపడ్డారు కులకర్ణి. ఆపే, బండి నాపే, ముందుకు వంగి డ్రైవర్ మెడ మీద అరచేత్తో చలుస్తూ బిగ్గరగా ఆర్డర్ ఇచ్చారు. మాట ఆయన నోటి నుంచి బయటికి వస్తూ ఉండగానే రియాక్ట్ అవ్వాల్సిన డ్రైవర్ అరక్షణం ఆలస్యం చేశాడు. 25 అడుగుల దూరం పోయింది అప్పటికే అంబాసిడర్.
గింగిరాలు తిరుగుతూ వస్తున్న ఒక జేగురు రంగు బంతిలాంటి వస్తువు భాంజీకి కూడా కనిపించింది. పోనీ, వెనక్కి పోనీ, త్వరగా త్వరగా! కంఠం కీచుగా మారిపోతుండగా అరిచాడతను. బ్రేకుల మీద నుంచి పాదాల్ని తీసి రివర్స్ గేర్లో కార్ని వెనక్కి నడిపించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించాడు డ్రైవర్. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. సూటిగా వచ్చి అంబాసిడర్ ముందు 4 అడుగుల దూరంలో పడింది ఆ జేగురు రంగు బంతి వంటి వస్తువు. గెడ్డౌన్ గెడ్డౌన్, తలలు వంచుకోండి అని అరుస్తూ డోర్ తెరుచుకుని బయటికి దొర్లారు కులకర్ణి. చెవులు చిల్లులు పడే శబ్దంతో బ్రద్దలైపోయింది కారు ముందు నేల మీద పడిన బంతి వంటి వస్తువు. ఎర్రటి మంట నిట్ట నిలువుగా గాలిలోకి లేచింది. నల్లటి పొగలు ప్రత్యక్షమయ్యాయి. తట్టలతో ఎత్తిపోసినట్టు మట్టి పళ్లలు పైకి లేచి కారు మీద పడ్డాయి. వికృత శబ్దం చేస్తూ పగిలిపోయింది విండ్షీల్డ్. కులకర్ణిగారు హెచ్చరిస్తూ ఉండగానే ముందుకు వాలిపోయాడు భాంజీ. చేతులతో తలను కప్పుకోవటం వలన చేతులు మాత్రమే కొద్దిగా గాయపడ్డాయి. వెనుక ఉన్నవారు సేఫ్, కులకర్ణిగారు సేఫ్. డ్రైవర్ ముఖం మాత్రం దారుణంగా దెబ్బతింది. స్పృహ తప్పి పక్కకు పడిపోయాడు. కారులో నుంచి క్రిందికి దొర్లిన వెంటనే కోటు కింది నుంచి రివాల్వర్ని బయటకు తీసి పక్కనే ఉన్న ఒక మట్టి గుట్ట మీదికి పరుగుతీశారాయన. 1 ఫర్లాంగు దూరం వెళ్లిపోయారు అప్పటికే 2 అగంతకులు. చూస్తూ చూస్తూ ఉండగానే రివాల్వర్ రేంజ్ నుంచి దూరమైపోయారు. ఇలా జరిగిందేమిటి కులకర్ణి సాబ్? పట్టపగులు ఇటువంటి దారుణాలు జరగటమేమిటి? చేతులకు తగిలిన దెబ్బలను గురించి పట్టించుకోకుండా తెలివి తప్పిన డ్రైవర్ని అంబాసిడర్లోనించి బయటకు తీస్తూ అడిగాడు భాంజీ. సాధారణమైన కిడ్నాపులుగా కనిపిస్తున్న ఈ కేసుల వెనక ఇంకేదో పెద్ద కథ నడుస్తోంది. అది బయటపడుతుందన్న భయంతో అగ్రెసివ్ స్టెప్పులు తీసుకుంటున్నారు అన్నారు కులకర్ణి. ఎవరు సార్? అడిగాడు భాంజీ. తెలుసుకుంటాను మై ఫ్రెండ్, తెలుసుకు తీరుతాను అంటూ కదలటానికి వీలు లేకుండా చతికిలబడిపోయిన తన వెహికల్ వైపు చూశారాయన. గాయపడి ఉన్న ఇన్స్పెక్టర్ పుత్లీబాయిలతో పాటు ఇప్పుడు కొత్తగా జతైన తమ డ్రైవర్ని కూడా వెంటనే జైసల్మీర్కి చేర్చాలి. నిర్మానుష్యంగా ఉన్న ఆ ఏరియాలో తమకు సహాయం అందటం ఇంపాసిబుల్. నేను వెనక్కి పోయి గ్రామస్తులను రిక్వెస్ట్ చేసి అంటూ సడన్గా మాటల్ని ఆపారాయన. దుమ్ముతెరలు రేపుతూ ఒక పాతకాలపు ఫియట్ వంటి వెహికల్ ఒకటి సుడిగాలి మాదిరి దూసుకువస్తూ ఉండటమే అందుకు కారణం. ఎవరిది ఆ కారెవరిది అని ఆశ్చర్యంగా అడుగుతున్న భాంజీకి 6 అంగుల దూరంలోకి వచ్చి సడన్ బ్రేక్తో ఆగిపోయింది. స్టీరింగ్ ముందు నుంచి కిందికి దిగి 3 అంగల్లో అంబాసిడర్ దగ్గరికి వచ్చాడు ఒక కుర్రవాడు. 2 వైపు నుంచి దిగి పెద్ద పెద్ద అంగలతో కులకర్ణి గారి దగ్గరికి వచ్చి సాల్యూట్ చేశాడు కానిస్టేబుల్ హీరా. తనతో మాట్లాడాలని చెప్పారు మీరు. చాలాసేపు వెయిట్ చేస్తే తెలిసింది ఇటుగా వచ్చేశారని. ఒకసారి మీకు కనిపించిపోదామని వచ్చాం అన్నాడు. ఆనందమైపోయింది కులకర్ణి గారికి. మంచి పని చేశారు, మా సమస్య సాల్వ్ అయిపోయింది. తన భావాలు బయటికి కనిపించకుండా మరుగుపరుచుకుంటూ అన్నారు. అతని భుజం తట్టి గాయపడిన వారిని చూపించారు. వెంటనే జైసల్మీర్కి తీసుకుపోవాలి, తర్వాత ఎవరైనా మెకానిక్ని వెంటబెట్టుకుని వచ్చి నా కార్ని అంటూ మాటను ఆపారు. అంబాసిడర్ దగ్గరికి వచ్చిన హీరా కొడుకు గోళ్లు గిల్లుకుంటూ ఒట్టిగా నిలబడలేదు. కిందికి వంగి ముందుగా అంబాసిడర్ టైర్లను పరిశీలనగా చూశాడు. టైర్లు దెబ్బతినలేదు సార్, బాగానే ఉన్నాయి, విండ్షీల్డ్ మాత్రమే పోయినట్లుంది అంటూ ఇంజన్లో తలదూర్చి చేతుల్ని అటూ ఇటూ కదిపాడు. స్టీరింగ్ ముందు కూర్చొని ఆపరేట్ చేసినట్లు ఒక్కసారిగా బుర్రు బుర్రుమని మ్రోతలు చేయటం మొదలుపెట్టింది అంబాసిడర్. యుద్ధరంగంలో ల్యాండ్ మైన్స్ని కూడా తట్టుకోగలిగేటట్లు తయారు చేయబడిన బాడీ అది. అదృష్టవశాత్తు టైర్లు దెబ్బతినలేదు, అందుకు సంతోషిస్తున్నాను. ఇప్పుడేం చేద్దాం? తేలికగా నిట్టూరుస్తూ అడిగారు కులకర్ణి. మీరు నేను తీసుకువచ్చిన ఫియట్లో బయలుదేరండి, నేను దీన్ని తీసుకువస్తాను చెప్పాడా కుర్రవాడు. నీ పేరేమిటో చెప్పాడు మీ ఫాదర్? గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ముఖం పెడుతూ అన్నారు కులకర్ణి. చంద్ర సార్, చంద్రసింగ్ చౌహాన్ అన్నాడతను. గాయపడిన వారందరినీ ఫియట్లోకి నెట్టారు కులకర్ణి. స్టీరింగ్ తీసుకోబోయిన హీరాని వారించి తనే డ్రైవర్గా సెటిల్ అయ్యారు. కార్ చాలా చిన్నది, ఇరుకుగా ఉంటుంది, నేను చంద్రతో వస్తాను, మీరు ప్రొసీడ్ అవ్వండి అంటూ తను అంబాసిడర్ దగ్గరే ఆగిపోయారు భాంజీ. ఫియట్ వెనక్కి తిరిగి వచ్చిన దారిని ప్రయాణం ప్రారంభించే వరకు ఆగి అంబాసిడర్ని కదిలించాడు చంద్ర. ల్యాండ్ మైన్స్ని కూడా తట్టుకోగలిగినటువంటి వెహికల్ అని కులకర్ణి గారు చెప్పిన మాటలు యథార్థమే అయినా
నాటుబాంబు దెబ్బకు కొంచెం బలహీనపడింది ఆ వాహనం. ఈదురు గాలిలో చిక్కుబడిన చెట్టు మాదిరి అది అటూ ఇటూ ఊగటం మొదలుపెట్టింది. స్పీడ్గా పోవటం మంచిది కాదని అనిపిస్తోంది సార్. ఇంకోసారి ఆగిందంటే కదిలించటం కష్టమవుతుంది అని 2 నిమిషాలు చూసి చిన్నగా అన్నాడు చంద్ర. ఇప్పుడు మనం స్పీడ్గా పోయి చేసేదేమీ లేదు, టేక్ యువర్ ఓన్ టైం అన్నాడు భాంజీ. మీ చేతులకి దెబ్బలున్నాయి కదా, వైద్యం అవసరం కదా. కనుచివరల నుంచి ఆయన చేతుల వంక చూస్తూ అన్నాడు చంద్ర. మైనర్ దెబ్బలే ఇవి, ప్రమాదకరమైనవి కావు. మా ఎస్టేట్లో మంచి మందులున్నాయి, వైద్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాలుక చప్పరించేశాడు భాంజీ. ఈ కారు మీద బాంబు విసిరిన వాళ్ళు ఏమైపోయారు, పారిపోయారా అని 10 నిమిషాల తర్వాత మరో ప్రశ్న వేశాడు చంద్ర. కులకర్ణి సాబ్ చూశారు, నేను చూడలేదు. ఆయన రివాల్వర్ని గమనించి తోకలు ఝాడించి ఉంటారు అన్నాడు భాంజీ. ఎన్ని మాటలు మాట్లాడినా చంద్ర దృష్టి ఎదుట ఉన్న రోడ్డు మీద నుంచి పక్కకు పోవటం లేదని, రోడ్డుకు అటూ ఇటూ ఉన్న పొదలను మట్టిగుట్టలను నిశితంగా గమనిస్తూనే ఉన్నాడని తెలిసి వచ్చింది అతనికి 1-10 నిమిషాల తరువాత. ఇంకోసారి అటాక్ ఏదైనా జరుగుతుందని నీకు అనిపిస్తోందా అని ఉండబట్టలేక అడిగేశాడు మరో 10 నిమిషాల తరువాత. ఎత్తైన ఒక ఇసుక గుట్ట మీదకి ఏటవాలుగా పోతున్నది వారు ప్రయాణం చేస్తున్న నాటు రోడ్డు. దట్టంగా లేకపోయినా దగ్గర దగ్గరగా పెరిగి ఉన్నాయి ఇసుక నేల మీద పెరిగి పెద్దవయ్యే ముసిక పొదలు. చటుక్కున అంబాసిడర్ని ఆపేశాడు చంద్ర. ఒక చేత్తో భాంజీని విండోకేసి నెడుతూ 2వ చేత్తో తన వైపున్న డోర్ని తెరిచాడు. దూకేయండి సార్, దూకేయండి అంటూ తను కిందికి దొర్లాడు. అటువంటి హెచ్చరికల్ని 2వసారి వినే అలవాటు లేనట్లు తను కూడా అర్జెంటుగా కార్లో నుంచి బయటకు దొర్లాడు భాంజీ. పైకి లేవకండి, కారు చాటునే ఉండండి అని హెచ్చరిస్తూ ఎడారి పాము మాదిరి మోచేతుల మీద మోకాళ్ల మీద రోడ్డు పక్కనే ఉన్న ముసిక పొదల్లోకి వెళ్లిపోయాడు చంద్ర. ఊపిరి బిగబట్టి వెయిట్ చేశాడు భాంజీ. 1, 2, 5, 10 నిమిషాలు గడిచిన తర్వాత కూడా కనిపించలేదు ఆ కుర్రవాడు. కనీసం అడుగుల చప్పుడు కూడా వినిపించలేదు. అధికమైపోతున్న కుతూహలాన్ని అణుచుకోవటం అసాధ్యమై కార్ చాటు నుంచి లేచాడతను. పెద్ద పెద్ద అడుగులతో చంద్ర పొదల్లోకి ఎంటరైన ప్రదేశంలోకి పోయి చూశాడు. 100 అడుగుల దూరంలో ఒక లావుపాటి మనిషితో తలపట్లు పడుతూ కనిపించాడు అతనికి చంద్ర. ఒకరినొకరు లొంగదీసుకోవటానికి విపరీతంగా శ్రమపడుతున్నారిద్దరు. ఒకరినొకరు వాటేసుకుని క్రిందపడి దొర్లుతున్నారు. వదిలిపెట్టుకో, నేను వస్తున్నా బిగ్గరగా అరిచి వేగంగా వారి దగ్గరికి పరుగుతీశాడు భాంజీ. పాదాల దగ్గర కనిపించిన లావుపాటి బండరాయిని చేతుల్లోకి తీసుకుని గురి కుదిరిందని అనిపించగానే చంద్ర పట్టుకుని ఉన్న లావుపాటి మనిషి భుజాల మీద కొట్టాడు. ఆ మనిషి కదలకుండా ఉండి ఉన్నట్లయితే చేతులు చచ్చుపడిపోయేటంత దెబ్బ తగిలి ఉండేది. ఆఖరి క్షణంలో అప్పటి వరకు చంద్ర కింద ఉన్నవాడు కాస్త చంద్రమీదికి దొర్లాడు ఆ మనిషి. భుజాల మీద పడవలసిన దెబ్బ అతని తలమీద పడింది. ఫట్మని శబ్దం చేస్తూ పగిలిపోయింది తల. వెర్రిగా ఒక అరుపు అరిచి కదలిక లేకుండా ఉండిపోయాడతను. తొందరపడ్డారు సార్, 2 నిమిషాలాగి ఉంటే దొంగనాయాల్ని తొక్కి నార తీసేసి ఉండేవాణ్ణి. అతని తలమీద గాయంలోనించి వెల్లువలా వెలువడుతున్న రక్తం తన దుస్తుల మీద పడకముందే అతన్ని అవతలకు నెడుతూ అన్నాడు చంద్ర. వీడెవడు? తెలివి కోల్పోయిన ఆ మనిషిని అటూ ఇటూ కదిలించి చూస్తూ అడిగాడు భాంజీ. జైసల్మేర్ చేపల మార్కెట్ దగ్గర 1-2 సార్లు చూసిన గుర్తు. అక్కడెక్కడో ఉండవలసిన వాడు ఇక్కడ కనిపించటం ఆశ్చర్యంగా ఉంది. పొదల వెనుక నిలబడి మన వంక గుచ్చిగుచ్చి చూడటం ఇంకా విచిత్రంగా ఉంది అంటూ ఆ మనిషి ధరించి ఉన్న జుబ్బా కింద చెయ్యి పెట్టి ఒక గొడ్డమూటను బయటకు తీశాడు చంద్ర. మూట ముడివిప్పిన వెంటనే కరెంట్ షాక్ కొట్టినట్టు అదిరిపడ్డాడు. అతనికంటే 2 రెట్లు అధికంగానే భయపడ్డాడు భాంజీ. జాగ్రత్త, జాగ్రత్త, చేయి జారి కింద పడితే బ్రద్దలైపోతుంది, నువ్వు నేను ముక్కలు ముక్కలైపోతాం అంటూ దూరంగా జరగబోయి కాళ్లు మడతపడటంతో వెళ్ళకిలా పడిపోయాడు. మేము క్రిందపడి పొర్లిగింతలు పెడుతున్నప్పుడు ఇది పేలలేదు, ప్రేలి ఉంటే ఈ పాటికి ఆకాశంలో ఎక్కడో ఉండి ఉండేవాడిని అంటూ అతి జాగ్రత్తగా అవతల పెట్టాడు చంద్ర మూటలో ఉన్న నాటు పాంబుని. వీడికి తెలివి తెప్పించు, మనల్ని ఎందుకు టార్గెట్ చేశాడో తెలుసుకు తీరాలి. క్రింది నుంచి లేచి ఒంటికి అంటుకున్న ఇసుకను దులుపుకుంటూ చెప్పాడు భాంజీ.